కొంతమంది హీరోస్ నేమ్ చెప్తా, వాళ్ళని మీరు మిమిక్రీ చేయండి. నాకు వస్తే చేస్తా, రాకపోతే రాదని చెప్పేస్తా. మీకు వచ్చేటి వేళ నేను చెప్తాను. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి ఆదాన్ టీవీ వారు అంటే ఒక వ్యక్తి పర్సనల్ జీవితాన్ని చాలా వినోదాత్మకంగా బయటికి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా షుగర్ వల్ల సాధ్యం ఇది. అంటే నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చిన్న భయం అయితే లోపల ఉంది, కానీ ఇప్పుడు ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సో ప్రేక్షకులందరికీ ఆదాన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాల్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియోలు నచ్చితే కనుక జనాలకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. సో థ్యాంక్ యూ మై గాడ్. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు, నేను చాలా నన్ను నిద్రలో లేపి ఏదైనా వాయిస్ చేయడం 100% పర్ఫెక్ట్ అంటే నేను కళ్యాణ్ బాబు గారితో చేస్తాను. అదే అంటే నేను అందుకే ఫస్ట్ ఆయన నుంచి స్టార్ట్ చేద్దామంటే, నేను ఈవెంట్కి వెళ్ళినా ఏదైనా మిమిక్రీ షోకి వెళ్ళినా ఐ విల్ స్టార్ట్ విత్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, నెక్స్ట్ బాలయ్య బాబు. తెలుగు ప్రేక్షకులకి ఎంతో ఇష్టమైనటువంటి ఎంతో మంది నటీ నటులను కానీ రాజకీయ నాయకులు కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో సాధించినటువంటి ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా అవకలు అవకలు కష్టాలు ఎదురు దెబ్బలు సాధించినటువంటి ఘనత వాటన్నింటిని కూడా బయటికి తీసుకొచ్చి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఎందుకంటే ఈ సందర్భంలో మనం ఏమి చేయాలి అని ఒక ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. మీరు చేసేటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని భగవంతుడు సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిరంజీవి గారు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళకి కోరుకునేది ఒకటే, కష్టం వచ్చినప్పుడు లేదా మరో ఒక అడుగు కూడా ముందుకు వేయలేము అని అనుకున్నప్పుడు వెనక్కి తిరిగి చూడండి. చాలా సందర్భాలు ఇవన్నీ కూడా దాటుకుని మీరు వచ్చారు. మీ గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు, మీ బలమేంటో తెలియదు, మీ బలహీనత ఏంటో తెలియదు. నేను ఒకటే కోరుకుంటాను, ప్రతి ఒక్కరు కూడా సింహంలా బ్రతకాలి. మీకు ఎన్ని అనారోగ్య సమస్యలున్నా సింహం అడవిలో నడుస్తూ ఉంటే మీరైన జంతువులకి భయమే. అదేవిధంగా బతకాలని మీరు అడుగులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయ్ దేవరకొండ. నేనేం చెప్తాను అంటే ఫస్ట్ స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి మనం. మనం ఏం కావాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే బిలీవ్ చేయకపోతే మనల్ని ఎవ్వరు బిలీవ్ చేయరు. సో బిలీవ్ యువర్ సెల్ఫ్, హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. ఎవాడో ఏమనుకుంటాడు అనేది అస్సలు పట్టించుకోకండి. బికాజ్ ఈ సోకాల్ సొసైటీ ఎట్లుంటుందంటే, మీరు ఫెయిల్ అయితే వీడికి ముందే చెప్పినారా వీడు ఫెయిల్ అవుతాడని అని అంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు సక్సెస్ అయితే, ఏ వీడు సక్సెస్ అవుతాడని నాకు ముందే తెలుసురా అని అంటారు. సో ఈజీగా ఫ్లిప్ అయ్యే జనాల్ని నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అండ్ ఎవరైతే మిమ్మల్ని బిలీవ్ చేస్తారో, కష్టంలో తోడుంటారో, సక్సెస్ అయినప్పుడు పక్కన ఉంటారో, వాళ్ళని మాత్రం మస్సల్లో వదలకండి. సో ఆర్జీవి. సీ ఏమంటానంటే, సీ అంటే ప్రాక్టికల్గా బ్రతకాలి. చాలామంది ఏమనుకుంటారంటే బాగా చదువుకుంటే లైఫ్లో సక్సెస్ అయిపోతున్నాడు, బాగా చదువుకుంటే వీళ్ళకి విపరీతమైన గౌరవం వచ్చేస్తున్నాడు. నేనేమంటానంటే బాగా డబ్బులు సంపాదిస్తే ఇవన్నీ వస్తాయి. ఒకప్పుడు కలెక్టర్ అయితేనో ఐఏఎస్ ఆఫీసర్ అయితేనో నమస్కారం పెడతారు అనేటువంటిది ఉండేది. ఇప్పుడు మీరు ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళి 20 రూపాయలు ఇచ్చినా సెక్యూరిటీ గారు నమస్కారం పెడతాడు. సో ఒకప్పుడు గౌరవం అనేది సాధించాలి. ఇప్పుడు కొనుక్కోవచ్చు, కొనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర డబ్బులు కావాలి. కాబట్టి ఏం చేసైనా డబ్బులు సంపాదించండి, మనీ విల్ మేక్ ఎవ్రీథింగ్. యా పోసాని గారు. నానా, నేను ఎవడో చెప్తానరా నానా, బాగా కష్టపడండి, సాధించుకోండి. ఇవన్నీ నమ్మొద్దు, నేను నమ్ముకో. ఆల్ ది బెస్ట్ రాజా, ఐ లవ్ యూ. ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారిది నాకు ఫిలిం వాయిసెస్ ప్రాక్టీస్ చేస్తా, అండ్ అది కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. అండ్ ఎన్టీఆర్ గారు వాయిస్ చేసేది ఉన్నారు సందీప్, ఇలాగ కొంతమంది ఉన్నారు, షరీఫ్ అన్న వీళ్ళు. సో నేను ఇప్పుడు అది చేయలేను బికాజ్ ఎన్టీఆర్ అంటే తెలిసిపోతుంది. సరే, కేసీఆర్ గారు.
నాకు పొలిటికల్ వాయిసెస్ అయితే అసలు వదిలేసిన డార్లింగ్, బికాస్ నేను రెడ్ ఎఫ్ఎం లో జాయిన్ అయినప్పుడు నాకు క్లియర్ గా చెప్పారు పొలిటికల్ వాయిసెస్ ఏమి ఇమిటేట్ చేయకూడదు, సో ప్రాక్టీస్ పోయింది. సరే అవి అయితే వద్దు, బట్ నేను ఇద్దరు పేర్లు చెప్తా అవి మాత్రం మీరు పక్కా చేయాలి, జస్ట్ మీకు వచ్చినట్టు చేయండి. ఓకేనా? ఫహిమ. ఫహిమా అయ్యి అమీబా లాంటి క్యారెక్టర్. అది ఎట్లా ఉంటుంది అంటే ఏమనుకుంటారు వాళ్ళు నీ గురించి, బొంగ అవుతుంది ఏ తీరా చేద్దాం కదా అన్నది, ఏమన్నా ఎక్సైట్మెంట్ అనుకో. సో అర్జున్ కళ్యాణ్, అర్జున్ కళ్యాణ్ ఏంటంటే వాళ్ళ టిపికల్ క్యారెక్టర్, నాకు చాలా ఇష్టమైనటువంటి క్యారెక్టర్. సో ఊరికి అలుగుతుంటాడు ఎక్కువ. ఓకే, నేను పోన్రాళ్ళ దగ్గరికి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఐ డోంట్ లైక్ ఇది కాదురా పాపం పిలిచిండ్రా అంటే పిలిస్తే నువ్వు పోరా నేను పోను, అది అయిపోయి నాకు చెప్పగలుగుతాం, సింపుల్ ఉంటుంది. కానీ గ్రేట్ బ్రో, అంటే ఇన్ని వాయిస్ మిమిక్రీ చేయడం చాలా కష్టం, ఇంకా చాలా వచ్చు మీకు. లేదు లేదు, అంటే నాకంటే మంచి మిమిక్రీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారన్న, నాకేదో సోషల్ మీడియా వల్ల అండ్ బిగ్ బాస్ వల్ల అండ్ నేను కొంచెం బయట నా వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల నేను రికగ్నైజేషన్లోకి వచ్చి జనాలకి తెలిసాను, కానీ జనాలకి తెలియకుండా చాలా టాలెంటెడ్ పీపుల్ ఇంకా ఉన్నారు, వాళ్ళందరికీ ఆదాన్ టీవీ అవకాశం ఇవ్వాలి, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. సో ఆర్జే సూర్య గారు పెళ్ళి ఎప్పుడు అవుతుంది అన్న? అంటే యాక్చువల్గా నాది ఇయర్లోనే అయిపోతుండే, ఇంకా ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది, మేబీ ఈ కమింగ్ ఇయర్లో అయిపోతుంది. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అయినా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఫైనల్గా నీ ఫ్యాన్స్కి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? నా ఫ్యాన్స్కి అంటే నేను నాకు ఫ్యాన్స్ ఉన్నారని నేనేం బిలీవ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వెల్ విషర్స్, అంటే మనోడు బాగుండాలి అని అనుకునే వాళ్ళందరికీ నేను ఫ్యాన్స్ని బిలీవ్ చేయను. నేను ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎవరైనా ఫ్యాన్ అంటే నేను యాక్సెప్ట్ చేయను, బట్ ఐ యూస్ టు రెస్పాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ అనమాట. సో నేను వాళ్ళకి కోరుకునేది ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి, బికాజ్ మనం కొన్ని టఫ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ సైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలనుకునేటప్పుడు చాలా స్ట్రగుల్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ వెనక్కి వెళ్ళిపోవాలని అనుకుంటే మీరు చదువుకున్న చదువు మీకు ఒక జాబ్ ఇచ్చి మీకు ఎకనామికల్గా ఒక సపోర్ట్ ఇస్తుంది, అది చాలా హెల్ప్ అవుతుంది. సో చదువు వదిలేసి మాత్రం రావద్దు, బాగా చదువుకోండి, బాగా కష్టపడండి, ఏం చేసినా సరే డబ్బులు సంపాదించండి, మనీ విల్ మేక్ ఎవ్రీథింగ్, మనీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ ఆర్జే సూర్య గారిని మేము ఎట్లా చూడబోతున్నాం? సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని నేను కోరుకుంటున్నాను, అంటే ఐ వాంట్ బి ఎ విలన్, నా డ్రీమ్ అది. ఓకే, సో చూడాలి, మా లక్ ఫేవర్ చేయాలి అని నేను కూడా ట్రై చేస్తున్నా. సో నన్ను సిల్వర్ స్క్రీన్ మీద నేను బిలీవ్ చేస్తున్నా, నన్ను టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్గా చూడబోతారు అని. సో అది ఎప్పుడు వస్తుంది అనేది నేను కూడా వెయిటింగ్.